హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరొకసారి మేము ముందుకు వచ్చాను. నా వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నేను ఇంకా ఎలాంటివి ఎన్నో వీడియోలని పెట్టగలను. మీరు లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈరోజు నేను చెప్పినట్లు భార్యను మనం ఎక్కువగా ప్రేమించాలి అని ఈరోజు మీకు చెప్పాను. ఎందుకండి భార్యను ఎక్కువగా ప్రేమించాలి? అవునండి, పూర్వం నుండి మన దేశం సాంప్రదాయం ప్రకారం స్త్రీని గౌరవించడం మంచిది. ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో వాళ్ళ ఇల్లు సత్యశ్యామలంగా ఉంటుంది. కనుక నీ భార్య కూడా ఒక స్త్రీయే. అయితే నీ భార్యను నువ్వు ప్రేమించినట్లయితే నీ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టవిచర్యాలతో తొలుతూగుతుందండి. ఆ భగవంతుని యొక్క చల్లని చూపు మీ కుటుంబం మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది. నీ భార్యను చక్కగా ప్రేమించినట్లయితే నువ్వే పని పూనుకున్నా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ వృత్తి చేసినా, ఏ డైరీ ఫామ్ పెట్టినా, ఏది నువ్వు పెట్టాలనుకుని తలంచినా అది సక్సెస్ అవుతుందండి. నీ భార్యని సంపూర్ణంగా నువ్వు ప్రేమించాలి. నీ భార్యకి మొదటి స్థానం ఇవ్వాలి, ఎందుకంటే నీ శరీరంలో అర్ధాంగి ఆవిడ. నీ శరీరంలో ఎలాగైతే ఏ పార్ట్కైనా దెబ్బ తగిలినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడతావో, నీ భార్య విషయంలో కూడా ఏదైనా జరిగినట్లయితే నువ్వు అంతే బాధపడాలి, అంతే ప్రేమించాలి. ప్రతిరోజు ఆవిడని గౌరవించాలి, ప్రేమించాలి, నవ్వించాలి, నవ్వుతూ ఉండాలి. నీ భార్య ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉంటుందో నీ ఇల్లంతా సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఉంటుందండి. నీకు మంచి పిల్లలు పుడతారు, ఆ పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారు, నువ్వు చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటారండి. మీరు చేయి పనులన్నింటిలోనూ దేవుడు తోడుగా ఉంటాడు, ఎందుకంటే నీ భార్యని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ అర్ధాంగిని ప్రేమిస్తున్నావు. కనుక నీకు తిరుగుండదండి, నీ భార్య చేస్తున్న ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడు కూరల్లో కానీ వండే వంటకాల్లో కానీ ఏదైనా ఉప్పు తక్కువైనా, వర్రెక్కువైనా, కారం తక్కువైనా, ఏదో ఒక లోపం ఉన్నా, అన్నం గట్టిగున్నా, మెత్తగున్నా, ఏ రకంగానే నువ్వు అడ్జస్ట్ అవుతూ ఆనందపడుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ భార్యని ప్రేమిస్తావో ప్రతిరోజు నేను ఆనందపరచాలని తనకు ఎన్నో కష్టాలు పడి నీకోసం ఎన్నో సేవలు చేస్తుందండి. ఇంటంతట్లో నమ్మకంగా ఉంటుందండి, నా భార్య నన్ను నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నా భర్త నన్ను నా తల్లిదండ్రుల కంటే, నా తండ్రి చూపించే ప్రేమ కంటే, నా తల్లి చూపించే ప్రేమ కంటే, నా అన్నదమ్ములు చూపించే ప్రేమ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నా భర్తకి నేను ఎప్పుడు మోసం చేయను, నా భర్త దగ్గర నేను ఎప్పుడు నమ్మకంగా ఉంటాను, నా భర్తకు అన్ని విధాలుగా నేను సేవ చేస్తాను, నేను రోజంతా కష్టపడి ఒక తల్లిలా ఆదరిస్తాను, రాత్రంతా కూడా తనకు సేవ చేస్తాను అని తన మనసులో అనుకుంటుందండి. కనుక భార్య మంచి ఆనందంతో సంతోషంగా ఇంట్లో కలకలలాడుతూ ఉంటే మీ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారిపోతుంది. కనుక ఎందును భార్యకి ప్రేమించాలి, అన్ని లోపాలు సరిచేసుకోవాలంటే ఒక స్త్రీ ఉందండి, ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు, తల్లి ఎంతో గారవంగా పెంచుతుంది, తండ్రి ఇంకా ఎక్కువ ప్రేమతో పెంచుతాడు, ఇంకా అన్నదమ్ములు కూడా ఇంకా గారవంగా పెంచుతారు. అలాంటి వాతావరణం నుండి ఆవిడ విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తుందండి. అత్త, మామ, భర్త, పిల్లలు, లేకపోతే ఇంకోరింకో ఇలాంటి కుటుంబంలో ఆవిడ మెసలకు లేదండి. ఆవిడకి వాతావరణం తెలియదు, పరిస్థితులు తెలియదు, ఎవరికి గౌరవించాలి, ఎవరికి ప్రేమించాలి, ఎవరికి ఎలా వంట చేయాలి. అక్కడ తల్లి వండి పెడితే తినేదండి, తండ్రి ప్రేమ చూపితే ముందుకెళ్ళేదండి, అన్నదమ్ములు ప్రేమ చూపితే ముందుకెళ్ళేదండి. ఆ ప్రేమ వేరు, అన్ని ప్రేమలు పొందుకొని మీ ఇంటికి వచ్చిందండి. మీరు ఇక్కడ ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టేటట్టు మాత్రం ప్రయత్నించకూడదండి. ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు చూడాలండి. అన్ని ప్రేమలు విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది, నీవే జీవితం అని, మీరే జీవితం అని వచ్చిందని. కనుక అలాంటి స్త్రీని మీరు గౌరవించాలి, యాంకరేజ్ చేయాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకొని ఆనందంగా చాలా బాగుండవు, ఎప్పులుకున్నా చాలా బాగుండవు, ఏది బాగున్నా బాగా చాలా రుచిగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చేసే ప్రతి పనిని మీరు మెచ్చుకోండి. అప్పుడు మీకు నన్ను ఇంత ప్రేమించేవారు అన్నారా, మా తల్లిదండ్రుల దగ్గర కన్నా ఎక్కువ ప్రేమ నేను పొందుకుంటున్నానని ఆ భార్య సంతోషం ఇంకా ఎక్కువ 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 సేవ చేయాలని మీకోసం చేస్తుందండి. పిల్లలకి, అత్త మామలకి చక్కగా చూసుకోవడానికి, మీకు ఏది ఎప్పుడు అవసరమో చూసుకోవడానికి నీ భార్య
శతవిధాలా ప్రయత్నిస్తుందండి నా భర్త ముఖంలో ఆనందం చూడాలని చూస్తుందండి. మీకు ఒక విషయం తెలుసా, ఏ పురుషుడికైనా భార్య మొదటి నుండి చివరి వరకు సేవ చేసేది ఒక భార్యనండి. నీ బాగుబాగులు చూసేది, నీకు వస్త్రాలు సరిగ్గా చూసేది, భోజనాలు సరిగ్గా పెట్టేది, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకునేది. అంతెందుకండి, భార్యలు చనిపోయిన వంటి వారు ఎంతోమంది పురుషులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి నేను చూస్తుంటాను చాలా ఘోరమండి. భర్త ముందు చనిపోతే భార్య బతకగలదు, కానీ భార్య కానీ ముందు చనిపోతే భర్త బతకలేడండి. అంత విధంగా అన్ని విధాలుగా చూసుకునేది ఒక భార్యనండి. తన కష్టాన్ని కూడా మర్చిపోయి భర్తకి మేలు చేస్తుంది, మీరు భర్తకు సేవ చేస్తుంది, భర్త పట్ల అన్ని విధాల బాధ్యతలు తీసుకొని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఏ బాధ వచ్చినా ఏడుస్తుంది, అన్ని విధాల సహకరిస్తుంది, మంచి ఆలోచన చెడ్డ ఆలోచనలు పాలు పంచుకుంటుంది. కనుక ఆ భార్య అన్ని విధాలుగా నీకు సహకరిస్తుంది. నిండు ముసలి అయిపోయిన వరకు, తన శక్తి లోపము ఉన్నంత తనకు శక్తి ఉన్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటుంది, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉంటుందండి. కన్నవారింటి నుండి ఏదో తీసుకొచ్చి నేను పెట్టాలని కష్టపడి ఏదో పెట్టాలని, పిల్లలకి నీకు మంచి పొజిషన్లో ఉంచాలి శతవిధాలా ప్రయత్నిస్తుందండి. కనుక నీ భార్యను నువ్వు నిత్యము ప్రేమిస్తూనే ఉండాలి. అందుకోసం నువ్వు ప్రేమిస్తే నీకు ఆరోగ్యం, నీ భార్యకు ఆరోగ్యం దేవుడు తప్పకుండా దీవిస్తాడు, నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఎప్పుడు కూడా ఆమె మనసును బాధ పెట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో చిన్న వయసులో ఎవరికి ఎలా మాట్లాడుకుంటారో తెలియదు, ఎలా విభేదాలు పడతారో తెలియదండి. ఎప్పుడు కూడా అటు ఒక ముఖము ఇటు ఒక ముఖము, భార్యతో కొన్ని చెప్పడం కొన్ని చెప్పకపోవడం, భార్యతో మాటకిచ్చేటికి చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం, మగోడని ఉద్యోగం చేస్తున్నానని గర్వం చూపించడం, ఏ దేనికైనా భార్యని చులకనగా చూసేవారు చాలా మంది ఉంటారండి. ఆ చులకనగా చూడడం వల్ల భార్య అన్నమాట మనస్తాపం చెంది డిప్రెషన్లోకి వెళ్ళి, లేనిపోయిన ఆలోచనలోకి వెళ్ళి, లేనిపోయిన ఇబ్బందుల్లోకి వెళ్ళి చాలా ప్రాబ్లం వస్తాయండి. అటువంటి కుటుంబాలు నేను ఎన్నో చూశానండి, అటువంటి భార్యాభర్తలు ఎంతోమందిని చూశానండి. భర్త భార్యలకు గొడవలు వచ్చినప్పుడు శారీరకంగా కలక కొన్ని నెలల పాటు ఇబ్బంది పడి భార్యలు తప్పు చేయడం, భర్తలు తప్పు చేయడం, భార్య ఒక తప్పు చేస్తుందంటే అది భర్తే కారణం అండి. కనుక భార్యను మనం చక్కగా చూసుకున్నట్లయితే, ఏ లోటు లేకుండా మనం చూసుకున్నట్లయితే భార్య ఏ తప్పు చేయదండి. భార్య సంపూర్ణంగా నేను ప్రేమిస్తుందండి. భార్యను నువ్వు ప్రతిరోజు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంత గజిబిజన్ ఆవిడతో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడు, ఒక అరగంట గంట ఆవిడతో మాట్లాడు, సంతోషంగా గడుపు. ఖాళీ సమయాల్లో కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళు, ఆవిడతో పాటు కలిసి వెళ్ళు, కొంత వాతావరణం చూపించి ఆవిడకి ఏది కావాలో, ఆవిడకి ఏది ఇష్టమో కొన్నిసార్లు గ్రహించి తెలుసుకో. నువ్వే ఇష్టంగా తెలుసుకుని ఆవిడకి సంతోషంగా ఉండడానికి నువ్వు శతవిధాలు ప్రయత్నించు. అప్పుడు నీ బాగుబాగులన్నీ బాగుంటాయి, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ తల్లిదండ్రులు బాగుంటారు, నీ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారిపోతుందండి. అంత అదృష్టం నీకు వస్తుందండి. ఎప్పుడు కూడా భార్యను నీవు సులకనగా చూడొద్దు, తక్కువ అంచనా వేయకూడదు, అమాయకరాలుగా తిట్టొద్దు, శ్రీనని అని తక్కువ అంచనా వేయొద్దు, ఒక ఇంటి నుండి వచ్చిందని తక్కువ అంచనా వేయొద్దు, కట్నాలకి కానుకలకి ఇబ్బంది పెట్టద్దు, ఆవిడ ఎప్పుడు దెప్పుతూ పొడుస్తూ ఉండకూడదు, హేళన చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు, సిగ్గుపరిచే మాట్లాడకూడదు, 10 మందిలో భార్య బలహీనతలు చెప్పొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో నీ భార్య బలహీనతలు ఎవరితో కూడా పంచుకోవద్దు, నీ స్నేహితులతో కానీ, నీ చుట్టాలు బంధువులతో కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు. నీ భార్యను గొప్పగా పంచుకో, నీ లైఫే వేరుగా ఉంటుంది. నీ భార్యను అవమానపరిచి 10 మందికి సులకం చేసినట్లయితే నీ ఇంటికి దరిద్రం పట్టుకున్నట్టే. కనుక నీ భార్యను ప్రేమించు, సంపూర్ణంగా ప్రేమించు, అన్ని విధాలుగా ప్రేమించు. ఏ రకంగానే ఆవిడకి ఎప్పుడైనా ఆనందం కలిగేటప్పుడు అలా ఒక గిఫ్ట్ తీస్తూ మంచి మంచి ఆహారాలు తింటూ తనకు పెడుతూ ఉండు, మంచి మంచి ప్రదేశాలు చూపిస్తుండు, అప్పుడప్పుడు చిన్న చిన్న శారీలు ఆవిడకి ఏది కావాలో అది కొంటూ ఉండు. కొని పెడుతూ ఉంటే నీకు నీ లైఫ్ వేరేగా ఉంటుంది, నీ పిల్లల జీవితం చక్కగా ఉంటుంది. ఏవి తెలియకపోతే చెప్తూ ఉండు, నేర్చుకుంటుంది. ఏదైనా లోపం ఉంటే ప్రేమతో చెప్తూ ఉండు, మాట్లాడు, కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తూ ఉండు. అంతేగాని కోపపడిపోకు, కోపంతో ఏది చెప్పకు. కనుక ఈ సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నీ కుటుంబం నుండు నూరేళ్ళు హాయర్ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు. థ్యాంక్ యూ, ఉంటానండి మరి.